ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దేవాలయానికి వచ్చేసాను. మరి లోపలికి వెళ్ళి సాయిబాబాని దర్శించుకుని అలాగే ఈ ఆలయం చుట్టూ ఉన్న అందాన్ని కూడా ఒకసారి తెలికిద్దామా రండి. ఓ అసలు ఎంత బాగుంది తెలుసా దూరం నుంచి. నేను అందాన్ని కూడా చూద్దామని ఎందుకన్నానో తెలుసా, ఒకసారి మీరు గనక ఆలయం వైపు చూస్తే ఆలయం చుట్టూ ఉన్న ఆ గ్రీనరీ చూస్తే అదే మాట అంటారు. టెంపుల్కి వెళ్లే ముందే మనం పార్క్ లోపల నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే దారి, ఇరువైపులా కూడా చక్కటి పూల మొక్కలు వేశారు. దూరంగా చూడండి పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, వాటి మధ్యలోంచి మనం చిన్నప్పుడు సాధారణంగా బొమ్మలు అవి గీస్తూ ఉంటాం కదా, సరదాగా ఏమన్నా ఆర్ట్స్ ఏమన్నా వేయండి అని చెప్పి టీచర్ చెప్పినప్పుడు బొమ్మలు, నేను చిన్నప్పుడైతే అలాగే వేసేదాన్ని. మంచిగా కొండలు, ఒక చిన్న ఊరో లేకపోతే ఆ ఊరిలో ఒక ఏదైనా ఒక దేవాలయం ఉన్నట్టుగా నాకు అవన్నీ ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నమాట. అలా చూస్తుంటే భలే ఉంది. లోపలికి వెళ్దాం. ఎంత బాగుంది తెలుసా, నేను అన్నానా సేమ్ బొమ్మలో వేసుకున్నట్టుగా ఎలా అనిపిస్తుందో సుందరంగా ఒక చిత్రకారుడు గీసిన ఒక చిత్రంలాగా అనిపిస్తుంది అనమాట బాబావారి గుడి. ఇక్కడి నుంచే బాబావారిని మనం దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడే వద్దు, ఫస్ట్ ఒక ప్రదక్షిణం చేసి వద్దాం. ప్రదక్షిణంతో పాటుగా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఎప్పుడు ఆలయం ప్రారంభించారని చెప్పి. బాబా సాయినాథ. సాయిబాబా వారు అనగానే మనకి షిరిడీనే గుర్తొస్తుంది. చాలామంది వెళ్ళలేరండి ఎన్నో కారణాల వల్ల కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి. అయితే మనకి దగ్గరలోనే ఇలా సుందరమైన దివ్యమైన ఆలయాలని నిర్మిస్తే అక్కడికే వెళ్ళామేమో, షిరిడీకే వెళ్ళామేమో అన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది. సాయిబాబా అన్ని చోట్ల ఉంటారు. మీరు ఒక్కసారి నన్ను సాయి అని పిలవండి చాలు, ఓయి అని నేను పలుకుతానన్న మాట ఇచ్చారు ఆయన. అదేవిధంగా ఇక్కడి భక్తుల విశ్వాసం కూడా అదే, వాళ్ళ నమ్మకం కూడా అదే. ఏ కష్టం వచ్చి సాయి మాకు ఈ కష్టం వచ్చింది అనగానే నేనున్నానంటూ వెంటనే పలుకుతారు ఆయన. అది మాత్రం నిజం, అది నేను స్వయంగా అనుభవించాను కూడా చాలాసార్లు. మొత్తంగా ఈ ప్రాంగణం అంతా కూడా 4 ఎకరాల స్థలం. అయితే ప్రత్యేకించి సాయిబాబా వారి ఆలయం 1 ఎకరంలో నిర్మించారనమాట. చుట్టూ కూడా పార్కులు. ఒక్కసారి బయట నుంచి ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఒక తెల్లటి భవనం, అందులో సాయినాథుడు. ఇక్కడ నుంచి కంప్లీట్గా వర్క్ చూసారా, ఆర్ట్ వర్క్, ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అనమాట మనకంతా. అవుతున్నాయి నివేదన అయినప్పుడల్లా మనకి గంట కొడతారు కదా, లోపల నివేదన అవుతుంది. మనకు తెలుసు కదా నిత్యం ఆయనకి 4 పూటల హారతి ఉంటుంది. షిరిడీలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అనమాట. చాలా సుందరంగా ఉంది. ప్రదక్షిణలు చేస్తూ కూడా ఇలా ఆ సాయిబాబాని మనసారా తలుచుకుంటూ ఈ అందాలను అలా ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. అన్నట్టు ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి, అసలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అవి. ఇలా పిలిస్తే దగ్గరికి వస్తున్నాయి. పాపం ఏమన్నా పెడతాం అనుకుంటున్నాయో మరి, దగ్గరికి వస్తే. నేను ఒక నెమల దగ్గరికి కూడా వెళ్ళాను చూడండి, విజువల్లో చూపిస్తాను మీకు. అసలు ఏం అనట్లేదు, దగ్గరికి వస్తున్నాయి చక్కగా. అలాగే ర్యాబిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చాలా బాబావారు ఉన్నప్పుడట అవి ఎంత క్రూర మృగాలుగా ఉన్నా కూడా ఆయన చూడగానే, ఆయన దగ్గర చేరగానే అలా సాధు జంతువులాగా మారిపోయాయట. నిజంగా అలాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసారా మొత్తం అవన్నీ కూడా కొండలే. ఆ కొండల దగ్గర నుంచి వచ్చేస్తాయి చిన్న చిన్న కుందేళ్ళు, అడవి కుందేళ్ళు కానీ అలాగే నెమళ్ళు, ఇంకొన్ని జంతువులు కూడా వస్తాయి. కానీ అవి ఎవరికి ఏం హాని చేయలేదని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వాల్మీకిపురంలో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయం గురించి మాట్లాడుకుంటే 2007వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారండి. 2007లో సాయిబాబా వారి ఆలయం నిర్మిద్దామన్న ఆలోచన పీలేరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చింతల రామచంద్ర రెడ్డి గారికి వచ్చింది. ఇక వారికి ఆలోచన రావటం, సరే నిర్మిద్దాం, అది ప్రజలకి కూడా చాలా మంచిది, అలాగే ఆ బాబావారి ఆశీస్సులు అందరికీ ఉంటాయనే ఉద్దేశంతో 2007వ సంవత్సరంలో ప్రారంభించారు. అయితే 2008లో బాబావారి విగ్రహాన్ని ఆర్డర్ చేశారనమాట. ఏదైనా ఒక విగ్రహం మనం తీసుకురావాలి, మంచి ప్లేస్లో తీసుకురావాలి. ఏదైనా విగ్రహం చెక్కినప్పుడు ఆ విగ్రహంలో జీవకలు ఉట్టిపడాలి అని చెప్తూ ఉంటారు. విగ్రహం చూస్తే ఖచ్చితంగా మీకు అదే మాట వస్తుంది. అయితే 2009వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖున సత్య సాయి బాబా వారి దగ్గరికి వెళ్ళి ఇలా బాబాగారి గుడి ప్రారంభిస్తున్నాము, ముహూర్తం పెట్టండి అని అడిగారట. అప్పుడు ఆయన 2010 ఏప్రిల్ 15వ తారీఖున ఆలయాన్ని నిర్మించండి, అక్కడ బాబావారి విగ్రహం పెట్టండి, నిత్యం ఆరాధన చేయండి, ఖచ్చితంగా ఆ బాబావారు అక్కడే కొలువైనట్టుగా ఉంటారని చెప్పి సత్య సాయిబాబా వారు ఇలా చెప్పారట. ఇక చెప్పడం ఇంకేం ఆలస్యమే ఉంది, అదే కదా కావాల్సింది, ఆలయం నిర్మిద్దాం అదే కదా అనుకున్నాం అని చెప్పి ఇంకెక్కడ లేట్ చేయకుండా వెంటనే పనులన్నీ చకచకా జరిపాయి. దగ్గర దగ్గర ఇప్పటికీ 14 సంవత్సరం, ఇది 14వ సంవత్సరం ఈ ఆలయం నిర్మించి, 14 ఏళ్ళైనా ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తుంది కదా. ఏదేమైనా కానీ ఇలా వాల్మీకిపురంలో ఇంత సుందరమైన దేవాలయం ఉందని వాస్తవానికి నాకు తెలీదు, కానీ ఎవరో ఇలా వస్తుంటే ఇలా నేను వాల్మీకిపురం వెళ్తున్నాను, ఇలా టెంపుల్స్ వీటి గురించి చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ దగ్గరలో మనకి పట్టాభిరామాలయం కూడా ఉంది, చాలా సుప్రసిద్ధ క్షేత్రం, అది ఎన్నో వేల ఏళ్ళ చరిత్ర ఉందని. అలాగే సాయిబాబా గుడి కూడా ఆ ప్రకృతి అందాల మధ్య చాలా సుందరంగా ఉంటుంది, వీక్షించండి అన్నారు. నిజంగా నేను ఇక్కడికి రాకపోయి ఉంటే మిస్ అయిపోయేదాన్ని, ఎంత సుందరమైన దేవాలయం. బాబావారు కూడా చాలా కళ ఉట్టుపడుతూ చాలా ప్రశాంతంగా కనిపిస్తారట. ఇక ఇలా మాట్లాడుకోవడం ఎందుకు, వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకుందామా మరి, రండి వెళ్దాం. మొత్తం గ్రీనరీయే కంప్లీట్గా, దూరంగా మనకు అంతా నేచర్ కనిపిస్తున్నా ఆలయం దగ్గర కూడా మొత్తం ఈ స్థలం అంతా కూడా మొత్తం పచ్చడి చెట్లతో నింపేశారండి, పూల మొక్కలు. బాబావారికి చాలా ఇష్టం అట మొక్కలంటే, ఎప్పుడు వాటికి నీళ్లు పోస్తూ వాటిని పెంచుతూ, వాటి నుంచి అంటే ఎదిగే కొద్దీ ఒదగడం అనేది ఎలా నేర్చుకోవాలని మొక్కల నుంచి అని చెప్పి బాబావారు చెప్పిన మాటలు ఇవన్నీ. వారు పలికిన 10 మాటల్లో ఇవి కూడా ఒకటి అన్నమాట. మనం ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ముందుగా గణపతి దర్శనం చేసుకోవచ్చు. జై గణేశ, జై జయ గణేశ. ఎంత బుజ్జిగా ఉన్నారో, మనకి కృష్ణశిల నల్లటి శిలతో చెక్కుతారు, భలే అనిపిస్తాయి. ఎంత పెద్ద బొజ్జు ఉందో గణపతికి, భలే బుజ్జిగా ఉన్నారు, ముద్దుగా. చిన్న గోపురంలాగా ఏర్పాటు చేశారు మనకి, బ్లాక్ మార్బుల్ తోటి. ఇవన్నీ కూడా మొత్తం మార్బులే కనిపిస్తుంది ఎక్కువ టెంపుల్స్లో మనకి, అలా ఉంది. ఇగో ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంకాలం మనకి 5 గంటల నుంచి 8:30 వరకు. వచ్చేసాం, మరికొద్ది క్షణాల్లో ఆ బాబావారి దర్శనం చేసుకోబోతున్నాం అనమాట. చూసారుగా పెద్ద పెద్ద తలుపులు, బాబావారు వారి వాకిలి అందరికీ ఎప్పుడు తెరిచే ఉంటుంది, లేదు అన్నమాట కానీ వద్దు అన్నమాట కానీ ఆయన దగ్గర ఉండదు అనడానికి దర్శనమే వారి వాకిలి ముందు ఉన్నటువంటి ఈ తలుపులు అన్నమాట. సరే లోపలికి వెళ్దామా. ఎంత బాగుందో, ప్రశాంతంగా అనిపిస్తాం హాయిగా. అసలు ఆలయాన్ని చూస్తుంటే నాకు రీసెంట్గా 1 నెల లేకపోతే 1 సంవత్సరం క్రితం నిర్మించారేమో ఈ ఆలయం, అందుకే ఇంత నీట్గా ఉందని అనిపించింది. కానీ వినగానే నాకు ఆశ్చర్యం అనిపించింది, 2009, 2010 తర్వాత మొత్తం పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినది. అప్పటి నుంచి ఈ 13 ఏళ్ల పాటు ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నది కూడా, మళ్ళీ ఎక్కడో రోడ్డు మీద కానీ లేకపోతే ఇళ్ళ మధ్యలో కాదండి, ఇల్లు ఉన్నప్పటికీ చివరికి మొత్తం ప్రకృతి మధ్యలో ఉన్నందుకేమో ఆ కళంతా కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అణువున మొత్తం, ఎక్కడ వేరే కలర్ కనిపించదు, కంప్లీట్ వైట్. ఆ రీసౌండ్ వస్తుంది చూసారా నేను మాట్లాడుతుంటే. ప్రతి పౌర్ణమికి ఇక్కడ వ్రతాలు జరుగుతాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఇక్కడ జంటలు చాలామంది వచ్చి పాల్గొంటారు. మనకి సాధారణంగా ఇళ్లలో వ్రతం చేసుకోవడం అనేది కష్టం, ఎన్నో నియమాలు ఉంటాయి, మనకున్న పరిస్థితులు కావచ్చు. కొంతమంది ఏంటంటే వివాహం జరిగిన కొత్తలో చేసుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు, ఎప్పుడో మేము చేసుకున్నాము కానీ కుదరలేదు వ్రతం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇలా గుళ్ళల్లో ఏర్పాటు చేస్తే చాలా వెసులుబాటు ఉంటుంది కదా. అందులో భాగంగానే భక్తులు వాళ్ళందరి సౌకర్యార్థం ఈ విధంగా ఆలయ ట్రస్ట్ వారు మనకి ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఏర్పాటు చేస్తారనమాట. ఇలా జంటలు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అలా చక్కగా వ్రతాలు కూడా ఇక్కడ ఆచరిస్తారనమాట భక్తులందరికీ. ఇంకా గుళ్ళోనే చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. పౌర్ణమి అనగానే చాలా ప్రత్యేకం బాబావారికి కూడా. ఇక్కడ స్పెషల్గా పౌర్ణమికి చాలా చాలా మంచి పూజలు జరుగుతాయి. గురు పౌర్ణమి అంటే సాయిబాబా పేరే ఖచ్చితంగా మనకు వినపడుతుంది, ఎక్కడెక్కడ సాయిబాబా గుడి ఉందని వెతుక్కుంటూ వెళ్తాం మనం. కానీ వాల్మీకిపురం వాళ్ళకి మాత్రం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇంత సుందరమైన ఆలయం ఉంది, ఇక్కడే దివ్యమైన బాబావారి విగ్రహం కూడా ఉంది. సరే ఒక్కసారి నా కళ్ళతో బాబావారిని చూస్తారా, చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఏంటో మనం ఎన్ని కష్టాల్లో వచ్చినా లేకపోతే ఏదైనా సమస్యలు ఉండొచ్చినా ఆయన్ని చూడగానే ఏం కష్టం వచ్చింది మనకి, నిజమే కదా, ఇలా ప్రశాంతంగా హాయిగా ఉంటే ఆయనతో అన్నీ చెప్పుకుంటే మనకు అవన్నీ నెరవేరిపోతాయి కదా, తీరిపోతాయి కదా అనిపిస్తుంది. ఆయన రూపం ఆపాదమస్తకం, కాళ్ళ దగ్గర నుంచి చూసుకోవచ్చు చక్కగా బాబావారిని. తెల్లటి విగ్రహం ఎంత బాగుందో. వాస్తవానికి ఈ విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా, 5 అడుగుల 3 అంగుళాల వరకు ఉంటుంది. సింహాసనం పైన రాజులా కూర్చున్నారు ఆయన. 2 సింహాలు, మొత్తం అంతా కూడా వెండితో చేసి పొదిగినటువంటి సింహాసనం పైన గొడుగు కానీ స్వామివారి కిరీటం కానీ అన్నీ ఎంత బాగున్నాయో, ప్రశాంతంగా అనిపిస్తారు. జైపూర్లో ఆర్డర్ చేసినటువంటి విగ్రహం ఇది స్వామివారిది. మార్బుల్, ప్యూర్ మార్బుల్ అన్నమాట. ఆ తెల్లగా అలా ఉంటాయి. ఆయన ఇచ్చే సందేశం కూడా ఒకటే, మన మనసు కూడా ఎలాంటి కల్మషాలు లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలనేదే ఆయన చెప్పే మాట. అదే అందరూ పాటించాలి. శ్రద్ధ, సబూరి. శ్రద్ధ ఉండాలి చేసే పని మీద. చేసిన పని అది సక్సెస్ అయ్యేదాకా ఒక సహనం ఉండాలి. ఇది బాబావారు ఎప్పుడూ చెప్పే మాట. అది మనలో అందరం పాటిస్తే మన జీవితమే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కామన్గా నాకు బాబావారితో అనుబంధం ఏంటి అని అంటే ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యేదాన్ని నేను. ఏదైనా ఒక చిన్న మాట వస్తే అవునా, ఓకే, ఇలా ఆయన వింటారు. సమాధిలో ఉన్నా సరే మీరు ఒక్కసారి సాయి అని నన్ను పిలవండి, ఓయి అని నేను పలుకుతాను అని అంటారు కదా, అలా అనమాట. ఆ కనెక్షన్ నాకే కాదు, సాయి భక్తులకి చాలామందికి అందరికీ ఇదే ఉంటుందన్నమాట. ఒక్కసారి దండం పెట్టుకుందాం. సేమ్ షిరిడీలో ఎలా అయితే నేను ఒక్కసారే వెళ్ళాను షిరిడి, బాబావారిని ఎలా చూశానో అలాగే అనిపిస్తూ ఉన్నారు. చాలా చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉందన్నమాట ఆ దివ్య రూపం. ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. నేను ఇందాక వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటానండి అని చెప్పి పాదాల దగ్గర ఇలా దండం పెట్టుకోబోయాను. చక్కగా అలంకరించారు సాయినాథ. అంటే ఇక్కడ ఇంకొక వెసులుబాటు, ఒక చక్కటి సౌకర్యం ఏంటో తెలుసా, ఇంత దూరం నుంచే కాదు బాబావారిని అంత దగ్గరికి కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. దగ్గర దాకా వెళ్ళి వారి పాదాలని తాకి మన మనసులో ఉన్న కష్టాలు, బాధలు, మన సంతోషము, సుఖము అన్ని వారితో విన్నవించుకుని రావచ్చు. స్వయంగా వారిని తాకే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక అంతటి మహద్భాగ్యం దక్కితే వదులుతావా మనం? ఊరుకుంటావా మనం? వెళ్దామా మరి, పదండి. అంత అదృష్టం. ఇవాళ నేను వచ్చినది గురువారం. మరి కాసేపట్లో బాబావారి హారతి కూడా ఉండబోతోంది. అబ్బా, ఎన్నాళ్ళయిందయ్యా నేను ఇంత దగ్గరగా చూసి. చాలా రోజులైంది నేను బాబావారి మందిరానికి వెళ్ళి. వాస్తవానికి ఎంత బాగుందో ఇంత దగ్గర నుంచి వారిని చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతాం, ఆ పాజిటివ్ ఎనర్జీ మనం ఫీల్ అవుతాం. రిలాక్స్డ్గా ఈ వాతావరణం కానీ, చుట్టూ ఒక ప్రకృతి మధ్యలో ఒక దివ్యమైన రూపంలో భవ్య మందిరంలో సాయిబాబా ఇక్కడ వెలిశారు. వాల్మీకిపురం, అన్నమయ్య జిల్లా. మీరు కనుక వస్తే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంక మాటలొద్దు, దర్శనమే. అలా చూస్తే చాలు మనకున్న కష్టాలన్నీ మర్చిపోతాం. సింపుల్గా ఉంటారు బాబావారు, కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తారు. ఎల్లో కలర్ వస్త్రం వేశారు, జస్ట్ రుద్రాక్షమాల ఉందంతే, దగ్గరగా మెరిసే ఆ వెండి కిరీటం. ఆయన ఎంత ముద్దుగా ఉన్నారు సాయినాథ. చాలు, అందరికీ అవకాశం ఇవ్వాలిగా. ఇక్కడ ఉత్సవమూర్తి. ఏమైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ ఉత్సవమూర్తికే మిగతా కార్యక్రమాలన్నీ చేసి బయట ఊరేగించడం ఇవన్నీ చేస్తారనమాట. సాయినాథ ఇలా దిగి వచ్చేటప్పుడు పుట్టపర్తి సాయిబాబా వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. వీరే ఈ ఆలయం నిర్మించేటప్పుడు విగ్రహం ఎప్పుడు ప్రతిష్ఠించాలి అని చెప్పి కూడా అంతా వీరే నిర్ణయించారు. వారు చెప్పిన ముహూర్తానికే ఇక్కడ షిరిడి సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ మరొక మూర్తి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే, ఇంత ప్రశాంతంగా మనం ఉంటే ఇంకా ఏ బాధలు ఏమి గుర్తురావు. ప్రత్యేకించి ఈ ఆలయానికి శ్రీ షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారండి. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనమైతే సరిగ్గా సమయానికి వచ్చాం. ఎందుకో నేను ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా సరిగ్గా ఆ సమయానికి ఏదో ఒక మంచి కార్యక్రమం జరగడం చూస్తాను నేను. ఇప్పుడు ఆరైంది, సాయిబాబా వారికి హారతి ఇచ్చే టైం ఇది. మనకు కూడా పాల్పంచుకునే ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఒక చక్కటి గోల్డెన్ ఛాన్స్ అంటాం కదా, అలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది. నేను కూడా వెళ్ళి బాబావారి హారతిలో పాల్గొంటాను. మీరు కూడా వీక్షించండి. హారతి ఇచ్చేశారు. ఆ తర్వాత మహాహారతి స్టార్ట్ అవుతుంది 6 గంటలకి. తెలుసుగా 4 పూట్ల సాయిబాబా వారికి హారతి ఇస్తారు కదా, అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రత్యేకించి షిరిడిలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో బాబావారికి, అదే విధంగా ఇక్కడ కూడా అన్ని శాస్త్రోక్తంగా జరుగుతాయన్నమాట. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తారు. 2010వ సంవత్సరంలోనే ఇక్కడ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బాబావారి పేరు మీద. అది కూడా శ్రీ షిరిడి సాయి చారిటబుల్ ట్రస్ట్. ఎవరైతే ఈ ఆలయాన్ని నిర్మించారో, ఈ ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చింతల రామచంద్ర రెడ్డి గారు, వారు పీలేరు ఎమ్మెల్యే. అయితే వారే ఈ ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలామందికి అంటే విద్యార్థులకి ఏమైనా సహాయం విషయంలో కావచ్చు, అన్నదానాల విషయంలో కావచ్చు, ఎప్పటికప్పుడు ట్రస్ట్ ముందుంటుందనే చెప్పాలండి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చెప్తున్న మాట ఒకటే, బాబావారు మా కోరికని ఖచ్చితంగా మన్నిస్తారు. మేము ఏదైనా ఒక చిన్న అనుకుని, ఏదైనా కార్యక్రమం అనుకుని, లేకపోతే ఏదైనా పని మాకు అవ్వాలనుకుని మేము వచ్చి ఆయన్ని వేడుకుంటే మాకు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చక్కగా చదువుకుని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఫారెన్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా ఫారెన్ నుంచి తిరిగి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చాలామంది పిల్లల విషయంలో మాకు ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బాబావారికి మొక్కుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగింది మేమే నిదర్శనం అంటూ చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి చెప్తున్నమాట. అది అతిశయోక్తి కాదు అని అంటే కూడా అది కరెక్టేనండి. నిజంగా చాలామంది వాళ్ళు చాలా బాధలో వస్తారు, ఎన్నో ఇబ్బందులు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు అనుకునేది నెరవేరినప్పుడు బాబావారు విన్నారు. దేవుడు మన మాట విని మన కోరికను మన్నించాడంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అలాంటిది బాబావారు ఎప్పుడు సహజంగా శాంతంగా ఉంటారు. అదే శాంతం మన జీవితంలో కూడా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజమే అది. ఇక్కడ చాలామంది ఆయన్ని గురువుగా భావించి మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసుకుని వారిని అలా స్మరించుకుని ప్రశాంతమైన మనసుతో తిరిగి వెళ్తూ ఉంటారు అనమాట. హాయిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా. బాబావారి హారతి చాలా ప్రత్యేకం. సాయంత్రం 6 గంటల హారతిలో చాలామంది పాల్గొంటూ ఉంటారనమాట. అందులోనూ గురువారం ఇంకా స్పెషల్గా ప్రతినిత్యం ఆ హారతి అనేది మనకి వారం అంటే ఎవ్రీడే ఉంటూనే ఉంటుంది. ప్రతి వారం అది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో. శ్రీరామనవమికి, అలాగే విజయదశమి రోజున, అలాగే గురు పౌర్ణమి రోజున, ఇక జనవరి 1st. చెప్పాలా, ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, ప్రతినిత్యం దర్శనాలు ఉంటూనే ఉంటాయి. అలాంటి స్పెషల్ డేస్లో ఇంకా ఎక్కువ మంది, వేల మంది వరకు వచ్చి ఇక్కడ స్వామివారిని అంటే సాయిబాబా వారిని దర్శించుకుంటారనమాట. ఇక్కడ ఎన్నో నిదర్శనాలు ఇందాక చెప్పాయి కదా. చాలామంది ఎవరికైతే పిల్లలు కలుగుతారో పిల్లల్ని తీసుకొచ్చి సాయిబాబా వారికి చూపిస్తారు. ఒళ్ళో పిల్లల్ని కూర్చోబెడుతూ ఉంటారు. బాబా, ఇది నువ్వు ఇచ్చిన ప్రసాదం, ఇది మేము జాగ్రత్తగా చూసుకుంటాం, నీ కృప ఎప్పుడు మా మీద ఉండాలి అని మొక్కుకుంటూ ఉంటారు. తులాభారం కూడా చేస్తూ ఉంటారు పిల్లలకి. ఆ వచ్చిన డబ్బులతో ఒక్కొక్క వస్తువుతో కొంతమంది తులాభారం ఇస్తూ ఉంటారు. డబ్బులతోనే కొంతమంది చిల్లరతోటి, చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా, వాటితో కూడా తులాభారం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తారనమాట. ఇలా ఎన్నో నిదర్శనాలతో చాలా దివ్యంగా ఈ ఆలయం వెలుగొందుతోంది. వాల్మీకిపురంలో ఉన్న సాయిబాబా వారి ఆలయం. ఒక్కసారి బాబాకి నేను దండం పెట్టుకుంటా. గురువు సన్నిధిలో మనం మెడిటేషన్ చేస్తేనండి ఖచ్చితంగా మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దాంతోపాటుగా మన చుట్టూ ఉన్న ఆరా ఏదైతే ఉంటుందో దానికి కాస్త మనం ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఆ స్పిరిచువాలిటీ అనేది మనలో చాలా చాలా అవసరం. ఇవాళ రోజు మనకున్న ఈ బిజీ లైఫ్లో ఇలా బాబావారి ముందు ఒక్క నిమిషం కూర్చొని ధ్యానం చేసుకుంటే ముందు మన స్పిరిచువాలిటీ ఎలా ఉందనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఒకసారి నేను ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు దర్శనం అవుతుందో అనుకోకుండా వచ్చాను వాల్మీకిపురం. అనుకోకుండా సాయిబాబా వారి దర్శనం అయ్యింది. మీరు కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే కనుక, తిరుపతికి వచ్చాము, మదనపల్లి వరకు వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే మదనపల్లి నుంచి తిరుపతి, ఈ ప్రయాణం ఉంటే ఖచ్చితంగా మీరు రండి వాల్మీకిపురం. మీకు చాలా క్లియర్గా ఉంటుంది. తిరుపతి నుంచి మీకు మహా అయితే ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. మదనపల్లి నుంచి 18 కిలోమీటర్లు. రోడ్డు పైనే మీకు ఎక్కడ లోపలికి ఊర్లలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా సుందరంగా ఆలయం కనిపిస్తుంది. బోర్డు మీకు కనపడుతుంది. కొంచెం లోపలికి ఒక 500 మీటర్ కనుక మీరు లోపలికి వస్తే కొండలన్నీ దూరంగా, ఆ కొండల మధ్యలో తెల్లగా దగదగా మెరుస్తూ సాయిబాబా వారి మందిరం మీకు కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా లోపలికి వచ్చి బాబావారిని దర్శించుకోండి, వారి శరణు వేడండి. ఖచ్చితంగా మన కష్టాలను విని దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది సాయినాథుడే. ఒక్క నిమిషం ఆయన కోసం మన సమయం కేటాయించి దండం పెట్టుకుంటే మన కోసం వచ్చేస్తాడు ఆయన. అదే కదా ఆయన చెప్పింది, సమాధి నుంచి కూడా పలుకుతారు. ఆయన చెప్పిన 10 మాటలు అందరికీ గుర్తున్నాయిగా. మనం చేసే పని మీద శ్రద్ధ కానీ, ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మన తల్లిదండ్రులు చెప్పినట్టే గురువుగా ఆయన కూడా మనందరికీ బోధించారు. అవి పాటిస్తే జీవితం అంతా హాయిగా ఉంటుంది. ఓం శ్రీ సాయినాథ్ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. చూసారుగా ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో వాల్మీకిపురంలో ఉన్నటువంటి సాయిబాబా వారి ఆలయం దర్శించుకున్నారు కదా. మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మిమ్మల్ని కూడా ఆలయ దర్శనం చేపిస్తాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే. జై సాయిరామ్.